గెస్ట్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన గెస్ట్ అవర్ కార్యక్రమంలో కాకినాడ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ అయినటువంటి బెండా విష్ణుమూర్తి గారితో మన గెస్ట్ అవర్ కార్యక్రమం ఉంటుంది. మరి ఎన్నో సేవా కార్యక్రమాలు, ఆయన విద్యాభ్యాసం నుంచి స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారితో పాటు ఆయన విద్యాభ్యాసం నుంచి స్నేహితులుగా ఉంటూ వారితో అడుగులు అడిగేస్తూ ఈరోజు ఆయన వద్దనే ఉండి ఆయన పరిపాలనకు చేయూతుడిగా వారు కూడా కమిటీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవులు చేపడుతున్నారు. మరి విష్ణుమూర్తి గారు ఎన్ని విపత్తులు వచ్చినా సరే నేనున్నాను మేము సైతం అన్న విధంగా ప్రతి విషయంలో ఆయన ఇప్పుడు మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పటికీ చేస్తున్నారు. అదేవిధంగా ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారి అనుచరుడిగా, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి స్నేహితునిగా, ఆయన మదిలో మనిషిగా ఎప్పుడు ప్రజల మనసులో ఉంటూనే ఉంచారు విష్ణుమూర్తి గారు. విధి ఎంత ఇది చేసినప్పటికీ, ఓటమి వచ్చినప్పటికీ ఒక ఓటమి 100 విద్యాలకు నాంది అని ఎంతో హ్యుమానిటీని చూపించి ప్రజల కోసం పోరాడి ప్రజల కోసమే తను ఉన్నట్టు ప్రవర్తించిన ఈరోజు మన ముందు బెండా విష్ణుమూర్తి గారు ఇంటర్వ్యూలో కూర్చోవడం జరిగింది. మరి ఈ కోవిడ్-19 టైంలో ఎంతోమందికి అన్నార్థులకి, ఎంతోమందికి వృద్ధులకి, ఎంతోమందికి రోడ్ ప్లాట్ఫామ్లో పడుకున్న వారికి ఆయన నిత్యావసర వస్తువులతో పాటు ఆకలి దెబ్బతిని తీర్చిన ఘనత ఆయనకు దక్కింది. మరి అటువంటి విష్ణుమూర్తి గారితో ఈరోజు మన గెస్ట్ అవర్ కార్యక్రమం. గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా ఒకవైపు రాజకీయాల్లోనూ తన ముద్రను చూపిస్తూ మరోవైపు ఎన్నో ప్రజాసేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ కరోనా లాంటి కష్ట సమయంలో కూడా అన్నార్థులకు అండగా పేద ప్రజలకు బాసటగా నిలిచిన కాకినాడ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బెండా విష్ణుమూర్తి గారితో గెస్ట్ అవర్ కార్యక్రమం మన 90 న్యూస్ లో. నమస్కారం సార్. సార్, బెండా విష్ణుమూర్తి గారు మార్కెటింగ్ కమిటీ చైర్మన్, ఎలా ఉంది సార్ మీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవి? చాలా క్రూషియల్ టైంలో మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా పదవి ప్రమాణం చేశాను. ఓకే. స్థానిక ఎమ్మెల్యే గారు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు గౌరవ అధ్యక్షులుగా ఈ ఇయర్ నుంచే స్టార్ట్ అయింది. ఓకే. వ్యవసాయ మంత్రి గారు మన జిల్లావారు కురసాల కన్నబాబు గారు, మన పార్లమెంట్ సభ్యురాలు గారు శ్రీ వంగాకాత విశ్వనాథ్ గారు, వీరి ఆశీస్సులతో నేను ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ అనే హోదాలో కాకినాడలో ఈ కోవిడ్-19 వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా కష్టపడి మార్కెట్ అయితే ఏది బజార్లు అయితే మొత్తం అన్నీ కూడా వెజిటబుల్ మార్కెట్స్ ఫ్రూట్స్ మార్కెట్స్ అన్నీ కూడా విభజించి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెబుతూ, మాస్కులు వేసుకోమని చెబుతూ, శానిటైజర్ వాడుతూ, ఎక్కడ కూడా కరోనా వ్యాధి మా మార్కెట్ నుంచి రాకుండా ఉండాలనే దృక్పథంతో చాలా కష్టపడి చేస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఏంటంటే ప్రతి సక్సెస్కి ప్రతి డెవలప్మెంట్కి ఒక చిన్న నాంది, ఒక చిన్న స్టెప్ అంటూ ఉంటుంది. అసలు చెప్పండి సార్, అసలు మీ బాల్యం కానీ మీ యొక్క ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగింది? అసలు ఈ పాలిటిక్స్లోకి రావాలి, ఇలాగ ప్రజలకు సేవ చేయడానికి మీకు మోటివేషన్ ఎవరు, ఇంతవరకు రావడానికి మీకు చేసిన సపోర్ట్ ఎవరు సార్? నేను ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీలో కూడా కాలేజ్ స్టూడెంట్స్ని నేను లీడర్గా పనిచేశాను. తర్వాత కాకినాడ టౌన్కి విద్యా సంఘానికి కూడా నెంబర్గా చేశాను. నాకు స్ఫూర్తి మా బాల్యమిత్రులు ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి గారు. ఓకే. ఆయన స్ఫూర్తితోనే ఆయన నాకు 35 డివిజన్లో నిలబడమని నాకు ప్రోత్సాహం ఇచ్చారు, అక్కడ నిలబడ్డాను. తర్వాత వైఎస్ఆర్ సిపి పార్టీ ఆర్బర్ నుంచి కూడా నేను పార్టీలో ఉండి ఒక కార్యకర్తగా, ఒక జిల్లా స్థాయి నాయకుడిగా, ఈరోజు మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి ఆశలతోనే కొనసాగుతూ ఉన్నాను. వారు ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి గారు ఏదైతే ఆదేశాలు ఇస్తారో ఆ ఆదేశాలు మేము చూచాయి తప్పకుండా ఆయన అనుసరిస్తూ మేము మా పదవిలో కొనసాగుతూ ఉన్నాం. బాల్యమిత్రులు, స్థానిక శాసనసభ్యులు ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి గారిని చూసుకొని చెప్పారు. ఆయనలో చదువుకున్న నాటి స్నేహం మీరు చూశారు, ఇప్పుడు ఎమ్మెల్యే నాటి ఉన్న స్నేహం కూడా చూస్తున్నారు. ఆయనలో మార్పులు ఏమైనా కనిపించినాయా, లేకపోతే అదే డెవలప్మెంట్ ఇంకా కనిపించిందా మీకు? అప్పుడు ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి గారు మాతో ఎలాగ ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఏ వైద్యమైన మార్పు లేదు ఆయనకి.
వారికి వారిన బంధువుల కన్నా ఆయనకి కాకినాడలో ఉన్న ఆయన స్నేహితులకే ఆయన బలం, బలము బలగం కూడా. ఎంతసేపు స్నేహితులతోనే ఆయన అన్ని కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. ఆయన ఇచ్చే స్నేహితులతో ప్రోత్సాహం మనం చెప్పలేని మాటలో చెప్పలేని. ఈ మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా మీరు ఉన్నారు. ఈ కరోనా టైంలో అత్యంత క్రూషియల్ శాఖ ఏదైనా ఉందంటే నిత్యావసర వస్తువుల్లో, ఎసెన్షియల్ కమోడిటీస్లో ఈ వ్యవసాయ శాఖ అంటే నిత్యావసర వస్తువులు కానివ్వండి, బియ్యం కానివ్వండి, లేదా టమోటాలు ఉల్లిపాయలు ఏదైనా కానివ్వండి, మీ ఈ సంస్థ లేకుండా అంటే ఈ సెక్టర్ లేకుండా, ఈ శాఖ లేకుండా చాలా కష్టం. మరి ఈ టైంలో మీకు తలకమించిన భారంగా మారింది, దీన్ని ఎలా మీరు ఎదుర్కొన్నారు? ఎమ్మెల్యే గారు, అలాగే మన పక్కన ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ కురసాల కన్నబాబు గారు మీకు ఏకంగా సపోర్ట్ చేశారు సార్? మన కన్నబాబు గారు అయితేనే, మన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారు చాలా బాగా సపోర్ట్ చేశారండి. వారు లేకపోతే, వారు అధ్యక్షులు లేకపోతే ఇంత ఇదిగా మనం చేయలేమో కూడా. కాకినాడలో కూడా ఒకటి రెండు కేసులు, కరోనా కేసులు వచ్చినప్పటికీ వారి ముందు చూపుతో రైతు బజార్లు విశాఖ ప్రాంగంలో మార్చడం, బజార్లు పెద్ద బజారు చిన్న బజార్ అంతా ఏవైతాయో విశాఖ ప్రాంగంలో మార్చడం చేయడం, ఇటువంటి పనుల ద్వారా మనకి చాలా ఈ కోవిడ్-19లో మనకు చాలా ఉపయోగపడ్డది. వారు ముందు చూపుకుని ఎంతగా ధన్యవాదాలు. అట్ ది సేమ్ టైం వ్యవసాయ శాఖ మార్చులు ఇప్పుడు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా, పైనుంచి కొనుగోలు చేస్తూ రైతులకు ఇబ్బంది లేకుండా, రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతుల దగ్గర నుంచి నేరుగా మన మార్కెటింగ్ కమిటీ గారు కొనుగోలు చేసి ఫ్రూట్స్ అయితేనేమి, వెజిటబుల్స్ అయితేనేమి మార్కెటింగ్ కమిటీలకు పంపడం, అక్కడి నుంచి ఈ కమిటీల ద్వారానే రైతు బజార్ల ద్వారా మేము దాన్ని ప్రజల్లోకి అతి తక్కువ ధరకి మంచి ఆహారాన్ని ప్రజల్లోకి పంపడం లాంటి ఈ కిట్లు పంపడం అనేది కూడా మంచి కార్యక్రమం. అటువంటి కాలంలో మేము కన్నబాబు గారు, ద్వారపూడి చంద్రశేఖర్ గారు ప్రోత్సాహంతో దాన్ని విజయవంతంగా కొనసాగించాం. సార్, ఇప్పుడు మేము వస్తుండగా చూసినప్పుడు, అంటే మీరు వ్యవసాయ కమిటీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా వచ్చినప్పటి నుంచి మీరు చేసే ప్రతి సేవా కార్యక్రమం మన 90 న్యూస్ ఫాలో అవుతూ వచ్చింది. ఎందుకంటే మా 90 న్యూస్ మెయిన్ ఉద్దేశం ప్రజల మాటమే బాట. ఆ విధంగా మీరు ప్రవహించారు కాబట్టి మీ ప్రతి ప్రోగ్రామ్ మేము టెలికాస్ట్ చేయండి. మాకు అర్థమైంది ఏంటంటే మీరు ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు. అసలు చెప్పండి సార్, మీరు చైర్మన్గా రాకముందు మీ ముందు ఇంకొక చైర్మన్ ఉన్నారు కదా, ఆ చైర్మన్కి మీకు ఏమైనా డిఫరెన్స్ చూపించగలిగారంటే మీ సమాధానం సార్? గత ప్రభుత్వాల్లో అయితే ఈ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీని పట్టుకున్న దాఖలాలు ఎక్కడైతే ఏమి లేవు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ 50% లేడీస్ కూడా ఇచ్చారు, చాలా అద్భుతమైంది. అలాగే కమిటీలు అన్నీ కూడా గత ప్రభుత్వంలో 150 కమిటీలు ఉంటే ఇప్పుడు 220 వరకు కమిటీలు చేసి ఎక్కడికక్కడ కమిటీల ద్వారా రైతులకు నష్టం పోకుండా కమిటీ ద్వారా మార్కెట్ కమిటీలు, రైతు బజార్లు ప్రజలకి అన్నీ కూడా అందుబాటులో ఉండాలని దృష్టితో చాలా బాగా చేసి మన ముఖ్యమంత్రి వర్యులు మార్కెట్ రైతు బజార్లు మంచి ఫామ్లో తీసుకొచ్చి మంచి ఈ కోవిడ్-19లో మంచి అందుబాటులో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ కమిటీలు గత కమిటీకి ఈ కమిటీకి తేడా, కమిటీ ఏదైతే ఏ గ్రేడ్లో ఉండే కమిటీని తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేసిన చైర్మన్లు దీన్ని సి గ్రేడ్ తీసుకొచ్చారు. ఓకే, ఇప్పుడు మేము కష్టపడి దీన్ని ఈ చెక్ పోస్టులు మొబిలైజ్ చేయడం, ఈ కమిటీలో ఇవన్నీ స్టాఫ్ను సరిగ్గా పెట్టుకోవడం, ఇవన్నీ కూడా స్టెబిలైజ్ చేసుకుంటూ ఎంఐఆర్ ఆదేశాలతో ఇప్పుడు దీన్ని ఏ గ్రేడ్కి తీసుకోవాలన్న ప్రయత్నంలో ఈ చెస్ అయితే వసూలు చేయడం ఈ కార్యక్రమాలు కూడా చాలా స్పీడ్గా మేము ముందుండి నడిపిస్తూ ఉన్నాం. సార్, మీ హాయంలో ఇప్పుడు మీరు తీసుకున్న ఈ స్టెబిలిటీ, ఈ యొక్క చాకౌట్లో మీరు రైతు బజార్లో మనకి ఇప్పుడు రెండు ఉన్నాయి సార్, అంటే ఒకటి గాంధీనగరం, రెండేమో ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన ఉంది. సో మీ హాయంలో ఇంకేమైనా రైతు బజార్ డెవలప్మెంట్ చేసే ఆలోచన ఉందా లేదా సార్? మన స్థానిక ఎమ్మెల్యే గారు ద్వారపూడి చంద్రశేఖర్ గారు దృష్టిలో పెట్టాం. ఇది గాంధీనగర్లో జనార్పురంలో పెడదామని ఒక ఆలోచనలో ఉన్నాము. వారు సిపి గారికి మమ్మల్ని కలమని చెప్పారు, రెండు మూడు సైట్స్ చూసాము. జనార్పురంలో పక్కాగా నెంబర్1 రైతు బజార్ ఒకటి ఓపెన్ చేసే ఆలోచనలో ఉన్నాయండి. ఈ త్వరలోనే దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం మనకి మన కురసాల కన్నబాబు కూడా మార్కెటింగ్ కమిటీ మన ఈ కార్యాలయానికి అయితే ఏంటే కానీ రైతు బజార్కి అయితే కానీ మాకు డిఫరెంట్గా మీకు ఫండ్స్ ఇస్తామని, నిధులు ఇస్తామని కూడా భరోసా ఇచ్చారు. దాంతోనే ఆ భరోసాతోనే మేము ముందుకెళ్తూ ఉన్నాం. సార్, మీరు ఈ స్థాయి రాజకీయాల్లోకి వచ్చి ఇంత నేర్పుగా ఎదిగే కొద్దీ వదగమని అన్న మాట బహుశా
మిమ్మల్ని చూస్తే దాని కొంచెం సింక్రనైజ్ అవుద్దా ఆ జస్టిఫికేస్ అవుద్దా అనుకుంటున్నాము. అదేవిధంగా కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి సార్, అంటే మీ ప్రత్యర్థుల నుంచి కావచ్చు ఎవరి నుంచి కావచ్చు, బెండా విష్ణుమూర్తి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రమాణ స్వీకారం అట్టహాసంగా చేశారు, పని మాత్రం అస్తవ్యస్తంగా ఉంది అని మీ మీద ఎవరైనా చువాకులు ఇస్తే మీరు ఇచ్చే సమాధానం ఏంటి సార్? వాళ్ళకి ఈ అవన్నీ అవాస్తవాలు అండి. ఇవి గత కమిటీ అసలు ఇక్కడికి వచ్చిన దాఖలాలే లేవు. వాళ్ళు ఏదో ఇంటి దగ్గర నుంచి ఆర్గనైజ్ చేయడమే తప్ప ఇక్కడికి వచ్చి చేసింది ఏం లేదండి. గత ప్రభుత్వంలో ఎప్పుడైనా వ్యవసాయ మార్కెట్ కమిటీ అనేది ఏ పేపర్లో కానీ మామూలుగా న్యూస్లో కానీ చూసుకున్న తప్ప కమిటీలు ఎక్కడ చేసిన వర్క్ చేసినట్టయితే ఎక్కడ కనబడలేదు అసలు ఎక్కడైతే. ఇప్పుడైతే మేము మా సోమతం పెట్టి మేము ప్రమాణ స్వీకారం అందంగా చేసుకోవాలనుకున్నాము, చేసుకున్నాము. అట్ ది సేమ్ టైం ఆ రోజు నుంచి ఈరోజు కూడా డే వన్ ప్రతి సేవా కార్యక్రమం అయితే ఎమ్మెల్యే గారు చెప్పిన సేవా కార్యక్రమం అయితే మేము అటెండ్ అవుతున్నాను. రైతు బజార్లకు ప్రతిరోజు కూడా మానిటరింగ్ చేస్తూ ఏ ధరలు ఎలాగ ఉన్నాయి, ఎంత పెంచారు, మనకి మన కమిషనర్ నుంచి వచ్చిన ఈ వెజిటబుల్స్ ఏంటి, ఫ్రూట్స్ ఏంటి, దాని రేట్ ఎంత పెడుతున్నాము, ఎలాగ అమ్ముతున్నాము, ఇవన్నీ మానిటరింగ్ చేస్తూ కూడా ఈ COVID-19లో చాలా అద్భుతంగా చేసాము మా ఎమ్మెల్యే గారి ఆదేశాలతో. ఈ యొక్క ఆనందం మాకు చాలు. కాకినాడ ఆల్రెడీ గ్రీన్ జోన్కి వచ్చేసింది కదా సార్? అంటే మార్కెట్లో అంటే మరి చాలా ఫిష్ మార్కెట్ కానివ్వండి, అటు ఇటు ఏదైతే పెద్ద మార్కెట్ ఉందో సాయిబాబా గుడి దగ్గర సమీపంలో అక్కడ ఇంకా ఎందుకు సార్ ఇంకా మార్కెట్స్ అవి పెట్టి ఇంకా మీరు అది క్రియేట్ చేస్తున్నారు? ఏమైంది ఇంకా ఇంకా ఏమన్నా మీకు ఇది ఉందా, వార్నింగ్ ఉన్నాయా పైనుంచి ఏమన్నా? అటువంటిది లేదండి. అంటే పెద్ద బజార్ని కొంత పబ్లిక్ ఇన్కన్వీన్స్ ఉండి గుమ్మి కొడతారని మళ్ళా కరోనా దాని గురించి ఇబ్బంది పడతామనేసి మార్కెట్స్ కొంచెం ప్రికాషన్స్ అడ్వాన్స్ ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. చాలామంది కరోనా దాన్ని ఎఫెక్ట్ వల్ల ఇబ్బంది కూడా ఉండకూడదని అక్కడ ఒక పెట్టి దాన్ని అలా బార్గలే పెట్టి చేయడం జరుగుతుంది. అంతే నేచురల్గా అయితే ఇబ్బంది అయితే ఏమైతే ఏం లేదు. ఇప్పుడు దాకా మీరు మీ ఏదైతే వ్యవసాయ కమిటీ చైర్మన్గా ఉన్నారో దాని గురించి చర్చించారు, మీరు పార్టీ సభ్యులు కాబట్టి మీ స్నేహితులు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రప్రథమంగా ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారింది ఏదైతే ఉందో కాకినాడకి దుమ్ములపేట మాడ అడవులు ధ్వంసం చేసి ప్రకృతిని ఇబ్బంది పెట్టి ప్రకృతిని మొత్తం నాశనం చేసే విధంగా స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్నారని చెప్పి టీడీపీ ఎమ్మెల్యేలు చాలా స్పష్టంగా ఆరోపిస్తున్నారు. దాన్ని మీరు ఎలా ఖండిస్తారు? ఇది చాలా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించవలసిన విషయం అండి. ఇది ఇప్పుడు ఏదైతే టీడీపీ పార్టీ వారు ఆరోపణలు చేస్తున్నారో అక్కడ మడాడవి అనేదే లేదు. అట్లా మన జిల్లా కలెక్టర్ గారు క్లియర్ చెప్పారు అది మడాడవి కాదు, దానికి దీనికి సంబంధం లేదు. ఇది 13-15 కిలోమీటర్ల దూరం మడాడవి ఉంది, ఇది పోర్ట్ ల్యాండు, ఇది ఇక్కడ ఇల్లు కట్టుకోవడం పర్మిషన్ ఉంది. ఈ చుట్టుపక్కల ఆల్రెడీ గత ప్రభుత్వాలు కూడా పక్క ఇల్లు కట్టి ఉన్నారు. ఇక్కడ పరిశ్రమలు ఆల్రెడీ చిన్న చిన్న ఫ్యాక్టరీలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. అటువంటి ప్రదేశాల్లో ఇళ్ళు కట్టడానికి ఇళ్ళ సలహా ఇవ్వడానికి పేదలకి ఇళ్ళు ఇవ్వడానికి వచ్చే ఇబ్బంది అయితే ఏమి పక్కగా మనం కలెక్టర్గా చెప్పినారు. దీని మీద మన ఎమ్మెల్యే గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ప్రతిదీ కూడా ప్రూఫ్ చూపించారు. ఇదిగో మన ఎంఆర్ఓ గారు ఇచ్చింది, ఆర్డీఓ గారు ఇచ్చింది, కలెక్టర్ గారు ఇచ్చింది, పోర్టు వారు ఇచ్చింది, అటవీ శాఖ ఇచ్చింది, పర్యావరణ శాఖ ఇచ్చింది, ఇవన్నీ కూడా క్లియర్గా చూపించారు. ఇవన్నీ రాజకీయ ఆరోపణలు, పేదవాడికి ఇల్లు రాకుండా చేసే ప్రణాళికలు తప్ప రెండో జీతం కాదు. మా నాయకులు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏవైతే అన్నారో పక్క ఇళ్ళు అక్కడ ఇచ్చి తీరతామో అని ఆయన ఇచ్చి తీరతారు. ఎన్ని మాత్రం వచ్చినా ఇందులో డౌట్ ఏమి లేదు, ఇది జరిగి తీరుతుంది, వారికి మా పూర్తి మద్దతు ఇస్తాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డిఫిషిట్లో ఉండడం వల్ల కొన్ని డెసిషన్ తీసుకొని ఈ కరోనా టైంలో కొన్ని ఎగ్జంప్షన్స్ చేశారంటే కొన్ని సడలింపులు చేశారు, వైన్ షాప్ను ఎత్తివేశారు. ప్రజల్లో ఒక అసంతృప్తి ఏంటంటే నాశనం అయిపోయి ఒళ్ళు గుళ్ళ చేసుకునే మందుకి పర్మిషన్ ఇచ్చారు, భగవంతుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుందన్న గుళ్ళకి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలంటే మీరేం చెప్తారు సార్? గుడి అనేది భక్తులు వచ్చే ప్రదేశం, అక్కడ గుమ్మి కొట్టడం ఇంకా లా కోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ తీయలేదు కాబట్టి వారి అదే ప్రకారం స్టేట్ గవర్నమెంట్ చేస్తూ ఉంది. దానికి మనం సెంట్రల్ గవర్నమెంట్ మనం చేయడం ఉండదు. సో ఈ వైన్ షాప్ అంటారా, రేటు పెంచడం వల్ల పర్సంటేజ్ తగ్గుతుందని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచన చేశారు. అట్ ది సేమ్ టైం 20% కూడా మందు కన్జంప్షన్ చేసిన వాళ్ళు శాతం తగ్గిందని పక్కగా సర్వేలు కూడా చెప్తున్నాయి. పాయింట్ ఏంటంటే ఇక్కడ మీకు వైన్ షాప్స్ దగ్గర
ఒక్కొక్క వైన్ షాప్ దగ్గర 200-300 పై చీలకు లైన్స్ నిలబడుతున్నప్పుడు అక్కడ మరి కరోనా వ్యాపించదా సార్? అక్కడ గవర్నమెంట్ మెన్ పెట్టిందండి, వాళ్ళ వాళ్ళ ద్వారా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కూడా వ్యాపారం చేస్తున్నారు. అదే హైక్ చేశారు, రేటు పెంచారు, దానివల్ల కొంత తగ్గింది కూడా. సేల్ తగ్గినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మద్యపాన నిషేధం కొనసాగించాలనే ఒక మంచి దృక్పథంతో రేటు పెంచి దాన్ని అలా చేయడం జరుగుతుంది. దానివల్ల వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదు. కాకినాడ పట్టణంలో చాలా చాలా అంటే స్మార్ట్ సిటీగా అనౌన్స్ చేశారు, చాలా ఫండ్స్ కూడా రిలీజ్ అవుతాయి. మరి కమిషనర్ గారు ఆయన ఇక్కడ ఏదైతే జగన్నాథపురంలో ఒక పార్క్లా కడుతున్నారు, ఆ పార్క్ విషయంలో ఇంకా ఎందుకు డెవలప్మెంట్ అవ్వలేదంటే, అంటే మీ పార్టీలో ఏమైనా చర్చలు జరుగుతున్నాయా, లేకపోతే మీకు ఏమైనా దాని మీద అవగాహన ఉందా? స్మార్ట్ సిటీ ఫండింగ్లో ఉందండి, అది రావాలి, వచ్చాక దాని గురించి డిస్కస్ చేస్తే చెప్పాలి. దాని గురించి మనం సార్ ఇప్పుడు నెక్స్ట్ కార్పొరేషన్స్ స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకా ఇది కరోనా అవగానే దాని మీద అందరూ ఫోకస్ చేస్తారు. చెప్పండి సార్, మీ విజయ అవకాశం ఎంతవరకు ఉన్నాయి అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యవస్థ అనేది అసలు ఈరోజు ఇండియాలోనే హాట్ టాపిక్. వాలంటరీ వ్యవస్థ, సెక్రటరేటు, అమ్మఒడి, పెన్షన్, ఇంటికి కరోనా అభివృద్ధి కింద 1000 రూపాయలు పంపడం, రేషన్, ప్రతి ఊరికి వాళ్ళకి ఇలాగిన ప్రతి కుల వృత్తి వాళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమ పథకాలని కూడా వాళ్ళకి అందుతున్నాయి. ఈ వాలంటరీ వ్యవస్థ కూడా చాలా మన ఇండియాలో చాలా మంచిది అని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దాని మీద టాప్ ర్యాంకింగ్ కూడా మనకు వచ్చింది. ఈ వ్యవస్థ అనేది ఇంక జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించింది, ఇది ఒక అద్భుతం. దీని గురించి మనం మాట్లాడుకోవడం తప్ప, కానీ మాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు బాగున్నాయి తప్ప కింద క్యాడర్ అంటే కింద గ్రౌండ్ లెవెల్ క్యాడర్ ఏదైతే ఉందో అది ప్రజల్లోకి సరిగ్గా తీసుకెళ్ళకపోవడం వల్ల దాని మీద నెగిటివ్ వచ్చిందని చెప్పి ఒక ప్రకారం దాని మీద సమర్థిస్తారు. ఎల్లో మీడియా చేసే ఆరోపణలు తప్ప పబ్లిక్లో అయితే మాత్రం 100% జగన్మోహన్ రెడ్డి గారు వారు ప్రజల హృదయాల్లో ఉన్నారు, పక్కగా నెగ్గి తీరుతాం. కాకినాడలో ప్రప్రథమంగా డ్రైనేజ్ సమస్య ఎప్పటి నుంచో ఉంది సార్. ఆ డ్రైనేజ్ సమస్యపై మీరు మీ వార్డులో మీరు అంటే మీ ఏదైతే సాయిబాబా 2 టౌన్ సాయిబాబా కూడా సమీపంలో మీ వార్డులో ఏమైనా డెవలప్మెంట్స్ చేశారంటే చూపించడం ఉన్నాయా సార్? నేను ఈ గత ఈ 2 ఇయర్స్లో కూడా నేను ఒక 4 రోడ్ల మీద వేయించాము, దాని మీద డ్రైన్స్ కూడా పెట్టున్నాం. ఈ 2 ఇయర్సే కదండి, ఈ లోపల మళ్ళా వేరే రోడ్స్ కూడా పెట్టమని మనం ఎంఈ గారిని అడిగాం, కమిషనర్ని అడిగాం, వాళ్ళంత శాంక్షన్లో పెట్టారు. ఇప్పుడు గొడవలు ఆగింది, వర్క్ అయితే మాత్రం జరుగుతుంది, పక్కగా చేసి పెడతాం. సార్ ఇప్పుడు ఈ కాకినాడ 1 అండ్ 2 రెండు కలిపి దీన్ని గ్రేటర్గా అనౌన్స్ చేయబోతున్నారని చెప్పి చిన్న ఒక రూమర్ స్టార్ట్ అయింది, ఎంతవరకు అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది? మనకి చేస్తే మన గర్వకారణమే కదా, గ్రేటర్గా కాకినాడ అంటే చాలా గొప్ప కదా సార్. చేస్తారు, అది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంది, అది మన ఇది కాదు. మా సంకేతాలు అంటే కాకినాడ 3 అసెంబ్లీలు చేస్తామనేదో అదేదో ఉంది, అంతవరకు మనకు తెలుసు. సార్ నెక్స్ట్ ఇప్పుడు మన మార్కెటింగ్ కమిటీకి వద్దాం, మీరు ఏ రకమైన ప్రణాళిక వేస్తున్నారు సార్? అంటే ప్రజలకి ఈ రకంగా సేవ చేద్దాం, నాకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇది నమ్మి నాకు ఈ పదవి ఇచ్చారు, ఆయనకి మీరు ఏ రకంగా బహుమానం అవుతుంది? అంటే సేవ రూపంలో ఏ రకంగా అయినా ఓకే, నేను కరెక్ట్ క్యాండిడేట్ ఎంచుకున్నాను, నా మిత్రుడని కాకుండా పార్టీకి విధేయుడే ఉన్నాడని చెప్పి తెలుసుకున్నా మీరు ఏ రకంగా ప్రణాళిక, మీ బృందంతో మీరు ఏ రకంగా ప్రణాళిక చేసుకున్నారు, ఎలా మీరు ప్లాన్ చేసుకుంటున్నారు సార్? ముందుగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అభినందనలు, ఆయన నమ్మి నాకు ఈ పదవి ఇచ్చారు. నేను 3 నెలలుగా కూడా ఎంత స్టడీ చేసి ఇంకో మార్కెట్ పెట్టాలని ప్రణాళికలు తయారు చేసాం. గౌరవ శాసనసభలు ఓకే అన్నారు. రైతు బజార్ మార్కెట్ షెడ్స్ బాగాలేదు, ఆ వారికి దృష్టి తీసుకెళ్ళాం. అవి స్మార్ట్ సిటీ ఫండింగ్ రావాల్సి ఉంది, అక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేసి మనం చేద్దామని చెప్పారు. దాన్ని కూడా షెడ్స్ వేసి దానికి మంచి అందం తీసుకొస్తాం, 3వ రైతు బజార్ కాకుండా పెడతాం. మా ప్రణాళికలు ఏంటంటారా, మేము మా కమిటీతో కలిపి ఎప్పటికప్పుడు మేము ప్రతి నెల మీటింగ్స్ పెడుతున్నాం, రివ్యూస్ చేస్తున్నాం, ఏమైతే పైనుంచి వెజిటబుల్స్ ఏముంది, ఫ్రూట్స్ ఏమన్నీ మేము ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలాగా చెక్ పోస్టులు బయట మనం పెట్టుకుని కమిటీని డెవలప్ చేసుకుని పాత ప్రభుత్వంలో కాకుండా కొత్త ప్రభుత్వంలో మా కమిటీని, నాకు నమ్మిన కమిటీని చంద్రశేఖరరెడ్డి గారిని ఏ గ్రేడీ తీసుకెళ్ళి అప్పచెప్పాలని ఒక మంచి ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. నెక్స్ట్ ఇంకొక విషయం, మరి కాకినాడ ఈ సాంబమూర్తి నగర్ ఒకప్పుడు చాలా డీగ్రేడ్ ఏరియా ఇది, ఇక్కడ రెవెన్యూ కాలనీ డ్రైనేజ్ ఉండేది,
ఇప్పుడు బట్ట కొంచెం మంచి ఫ్రూట్ మార్కెట్ అవన్నీ వచ్చింది. ఇక్కడేమైనా మీరు అంటే మీ ఆధ్వర్యంలో మీ హాయంలో ఇక్కడేమైనా మీరు ప్లాన్ చేస్తున్నారు చిన్న మార్కెట్ లాంటిది ఏమన్నా మీ ప్రపోజల్ ఉందా లేదా? ఏఎంజీ స్కూల్లో ఒక మార్కెట్ రన్ అవుతా ఉంది. ఓకే. ఈ మూడో మార్కెట్ రైతు బజార్ స్టార్ట్ అయిన తర్వాత నాలుగోది కూడా ఫుల్ అవ్వచ్చు మెనీ అవ్వచ్చు ఏదైనా కానీ ఒకటి డిస్కస్ చేసి ఒకసారి సార్తో ఎమ్మెల్యేతో డిస్కస్ చేసి అక్కడ మెనీ పెట్టే ఐడియాలో ఉన్నాము అది ఒకసారి వారితో డిస్కస్ చేసి చేయమని. సార్ ఇప్పుడు మరి ప్రస్తుతానికి మన హైకోర్టులో ఉంటే మీరు ఆ పార్టీ నాయకుడు కాబట్టి ఇది మీకు ఖచ్చితంగా సంబంధించిన ప్రశ్నే అనుకుంటున్నాను నేను. హైకోర్టులో మన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆంగ్ల విద్యపై ఒక పిటిషన్ ఒక అఫిడవిట్ అయితే ఎవరైతే ఇతర ఫైల్ చేశారో దానిపైన మీకు ఒక కోర్టు ఒక రివ్యూ ఇచ్చింది ప్రజలకి వెళ్ళి తీసుకోండి అంటే ప్రజలు 97% ఆంగ్ల విద్య పెట్టండి అన్నారు. దీనిపై మీ స్పందన ఏంటి సార్? కంపల్సరీ. ఈ రోజులు ఇదివరకు రోజుల్లో లేవదండి. పూర్వానికి ఇప్పుడు అన్నీ మారాయి. అందరూ ఇంగ్లీష్ మీడియం కావాలని కోరుకుంటున్నారు. దాన్ని ప్రతిపక్షాలు దాన్ని వద్దని ఒక అసత్యమైన రివ్యూ చేశారు. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు మంచి సర్వే పెట్టారు. అది 97% వచ్చింది. అది కోర్టులో ఉంది కాబట్టి దాన్ని మనం విన్ అవుతానే మనం. సార్ ఇప్పుడు మరి ఇప్పుడు కరోనా 29 వరకు 20 నెలాఖరు వరకు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ఇంకా పొడిగించారు. ఏమి ఇంకేం ప్రికాషన్స్ తీసుకుంటున్నారు సార్ మీరు మీ గవర్నమెంట్ కానీ మీరు కానీ? ఈ లాక్డౌన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంది. మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 వరకు కర్ఫ్యూ ఉంది. మనం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కొన్ని సడంబులు చేసుకోమని గైడ్ లైన్స్ ఇచ్చి ఉన్నారు. దాని మీద 1 by 1 ఆర్టీసీ అని ట్రైన్స్ అని ఇలా ఇంటర్ డిస్ట్రిక్ట్ కనెక్టింగ్స్ అని ఇంకా షాపింగ్స్ అని అన్నీ కూడా 1 by 1 ప్రజలకు అవగాహన చేస్తూ రివ్యూలో 1 by 1 రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏదైనప్పటికీ లాక్డౌన్ అయితే ఎత్తుతారు కానీ కరోనా అనేది ఎవరో ఎత్తేది అంశం కాదు. అది మనం అప్రమత్తంగా ఉండి శానిటేషన్ చేసుకోవాలి, గ్లౌజ్ పెట్టుకోవాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, టైం టు టైం ఏదైతే ఉన్నాయో అన్నీ మెయింటైన్ చేస్తూ ఎవరి కాళ్ళు కరోనా బాధ పడకుండా ఉండాలని మన ప్రార్థన. కమింగ్ టు ది పాయింట్ సార్, ప్రతి విజయం వెనుక కుటుంబం సపోర్ట్ ఎంతనే ఉంటుంది. ఆ రోజు మేము మీ ప్రమాణస్వీకారం చేసినప్పుడు చక్కగా కుటుంబ సభ్యులందరూ కలిసి ఇక్కడ కూడా మేము ఫోటో చూసాం, చాలా చక్కగా కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక తాటిపైకి నా కొడుకు అని మీ తల్లిగారు, నా భర్త అని మీ భార్య గారు, నా తండ్రి అని మీ పిల్లలు, ఒక ఎమోషనల్గా ఆ రోజు జరిగింది. అది మేము చాలా కలరా చూసాం. చెప్పండి సార్, మీ సతీమణి గారు శ్రీమతి గారు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు మీ రాజకీయ జీవితానికి? నా సతీమణి నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తామని నేను సక్సెస్ మా నా మిస్సెసే. నేను 35 డిగ్రీలో నిలబడినట్టు కూడా తను డోర్ టు డోర్ చేస్తూ చాలా వర్క్ చేసి నా విజయాన్ని కృషి చేసింది. కానీ చేసి చాలా చేశారు. కానీ జయాపజయాలు దేవుడు గారికి మనం అంటే ఒక ఓటమి 100 విజయాలు నాంది అన్నట్టు మరి అక్కడ ఊడరు కాబట్టి ఇక్కడ చక్కటి 10 మంది సేవ చేసి మరి ఆవిడెదురు అనుకుంటాను మన అనే అనుకోవాలి. నాకు ఈ సక్సెస్ అయితే నా మార్కెటింగ్ కంపెనీ సక్సెస్ అయితే మాత్రం మా దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన నిజంగా హృదయపూర్వక సౌభాగ్యం. సార్ ఏమంటారు సార్ యాక్చువల్గా మీ పిల్లలతో మీరు ఫ్యామిలీ టైం గడుపుతారు అంటే ఏమంటారు సార్ పిల్లలు, డాడీ మీరు ఈ చీరలో కూర్చున్నారు బాగుంది అసలు ఆల్ కామెంట్స్ అంటే అలా మర్చిపడతారు తండ్రిని చూసి? నాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు అయితే ఇదే కానీ. ఏం చదువుతున్నారు సార్? మా అమ్మాయి ఆర్కిటెక్చర్ చదువుతుందండి. వెరీ గుడ్ సార్. ఆర్కిటెక్చర్ మన ఆంధ్ర ఫస్ట్ ర్యాంక్. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. ఆంధ్ర ఫస్ట్ ర్యాంక్ మా అమ్మాయికి. తన హైదరాబాద్లో ఆర్కిటెక్చర్ 4th ఇయర్ చదువుతుంది. బాబు వచ్చి బెంగళూరులో 2nd ఇయర్ ఇంటర్ చదువుతారు. పిల్లలిద్దరు కూడా మీరు వెళ్ళి ప్రజలకు మంచి చేయాలి, అందరికీ అందుబాటులో ఉండాలి, మీకు ఎంత మీరు ఎంత బాగా చేయగలిగితే అంత బాగా చేసి పెట్టండి అనే వాళ్ళు నాకు ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు. అది చాలా ఆనందకరమైన విషయం. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను కానీ మీ విషయం కానీ పిల్లల విషయంలో హ్యాపీ. మీ తల్లిదండ్రులు అంటే ఒక కొడుకుని చూస్తే కొడుకు పుట్టగానే కాదు రేపు పొద్దున్నటి ప్రయోజకుడు అయ్యి 10 మందికి ఇవ్వబడితేనే ఆనందం అనేది తల్లిదండ్రులకు ఉంటుంది. ఆ క్షణాలు ఆ నిమిషం మీరు ప్రమాణ స్వీకారం, నేను బాండా విష్ణుమూర్తి అని నేను వ్యవసాయ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు 9 నెలల మిమ్మల్ని మోసిన మీ తల్లి యొక్క ఆవేదన ఆవేశం అప్పుడెట్లుంటి ఆనంద భాష ఎట్లా ఉన్నాయనుకుంటున్నారు సార్? టైం నా తల్లిదండ్రులు ఇద్దరు స్వర్గస్థులై ఉన్నారు. కానీ
వాళ్ళు పైన ఉన్నా వాళ్ళు ఎక్కడ ఉన్నా నాకు ఆశ్రయిస్తారు. నెక్స్ట్ ఈ మార్కెటింగ్ కమిటీ నుంచి ఇంకా మీరు ఏదైతే సందేశాన్ని ప్రజలకు ఇవ్వచ్చు? చాలా కీలకమైన షాక్ ఇది, ఎందుకంటే ఇది ఒక అన్ని సెక్టర్స్ కూడా మీ పర్మిషన్ లేకుండా ఇది లోపల రాకూడదు, మీ పర్మిషన్ లేకుండా ఇది బయటకు వెళ్ళకూడదు. మరి ప్రజలకు ఎంతో కావాల్సిన నిత్యావసర వస్తువులు అనేది కూడా మీరే నియంత్రణ పరిపాలిస్తున్న టైంలో ఇంకా మీరు ప్రజలకు ఎంత చేరువయ్యి ఎంత దగ్గరికి అయ్యి వాళ్ళకి కావాల్సింది ఏర్పాటు చేస్తున్నామంటే మీ సమాధానం ఏంటి? ద్వారమూడి చంద్రశేఖర్ రెడ్డి గారు నా మీద అభిమానం ఉంచి నాకు ఇచ్చిన పదవికి నేను ఎప్పుడూ కూడా విధేయుడనై ఉండి నా పదవికిలో ఉన్న బాధ్యతలు ఏ కూడా తప్పకుండా చూసేది తప్పకుండా ప్రతి అనుదినం కూడా 24 అవర్స్ కూడా అందుబాటులో ఉండి నేను ఇక్కడ సేవలు అందిస్తానని వారికి తెలియజేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కోవిడ్ 19 టైంలో చాలా సేవా కార్యక్రమాలు చేశారు కదా సార్, ఇప్పుడు ఎసెన్షియల్ కమ్యూనిటీస్ పంచడం, ముఖ్యంగా 2 టన్ పరిధిలో దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏదైతుందో, మీరు మీ పార్టీ సభ్యులు పెద్దగారు అట్లాగే రోకాల సత్యనారాయణ వీళ్ళంతా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా 30 వరకు ఉంది కదా సార్, ఎక్కడైనా ప్లాన్ చేస్తున్నారు, ఇంకేమన్నా అటువంటి ప్లానింగ్స్ ఉన్నాయా సార్? చాలా కార్యక్రమాలు చేసాము. కాకినాడ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్లు వారు వార్డులో విపరీతమైన వారు సొంత డబ్బు పెట్టుకున్నా ఏమైనా ఫండ్స్ వచ్చినా కానీ చాలా కష్టపడి వాళ్ళు నిత్యావసరాలు కాయగూరలు పంపిణీ చేశారు. అట్ ది సేమ్ టైం కాకినాడలో ఉన్న మన చంద్రశేఖర రెడ్డి గారు క్యాడర్ అయితే ఉందో కార్పొరేటర్లు అయితే కానీ కార్పొరేటర్లుగా పోటీ చేసిన వ్యక్తులు అయితే కానీ ఓడిపోయిన వ్యక్తులు అయితే కానీ క్యాడర్ కానీ కేవలం కాకినాడలో ఈరోజు వైఎస్ఆర్సిపి క్యాడర్ ద్వారం చంద్రశేఖర రెడ్డి క్యాడర్ మాత్రమే కోవిడ్ 19లో ప్రజలకు దగ్గరుండి సేవలు చేస్తూ వారికి ఎప్పటికప్పుడు ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే గారు దృష్టిలో పెడుతూ నిత్యావసరాలు అయితే కాయగూరలే కానీ పంపడం జరిగింది. ఫైనల్గా మా 19 ప్రేక్షకుల కోసం, మీ ప్రజల కోసం, మీ స్నేహితుల కోసం కోవిడ్ 19లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మీరు ఇంకేం చేయదలుచుకున్నారో ప్రజలకి నేరుగా మా 19 వ్యూవర్స్ చాలామంది ఉన్నారు, ఒక దగ్గర చాలామంది వ్యూవర్స్ చూస్తుంటారు, మీ మాట ఒక శిరోధారంగా పనిచేస్తుంది, మీరు డైరెక్ట్గా మా 19 వాళ్ళకే మీ యొక్క అడ్వైజ్ ఏదైతే ఉందో ప్రజలకు ఇవ్వండి సార్. కంటికి కనిపించిన ఈ కోవిడ్ 19 చాలా ప్రమాదకరమైంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినట్టుగా ఏవైతే ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా శానిటైజర్ మెయింటైన్ చేయాలి, మాస్క్ మెయింటైన్ చేయాలి, ఇవన్నీ ప్రికాషన్స్ మెయింటైన్ చేస్తూ ఎవరు కూడా కరోనా బాధ పడకుండా ఇబ్బంది పడకుండా దీన్ని ఈ కరోనా వ్యాధిని డెవలప్ చేయకుండా దీన్ని ఎక్కడితో ఆపి అందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. ఎన్నో మంచి విషయాలు మేము తెలుసుకున్నాము, అదేవిధంగా ప్రజలకు ఏ రకంగా సర్వీస్ చేయదలుచుకునే కూడా విషయాలు మా 19 ప్రజలకు చెప్పాను సార్. వన్స్ మోర్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మరి చూశారు కదా, ఇప్పటి వరకు కాకినాడ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బాండా విష్ణుమూర్తి గారితో గెస్ట్ హౌస్ కార్యక్రమం నిర్వహించాము. మరో గెస్ట్ హౌస్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. Thank you.